తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. పండగ వాతావరణంలో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య పాడి పరిశ్రమల అభివృద్ధి సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం వెస్ట్ మారేడుపల్లిలోని తన నివాసం వద్ద శరత్నగర్ నియోజకవర్గ స్థాయి టిఆర్ఎస్ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు కొలన లక్ష్మి, కుర్మ హేమలత, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్లు అత్తిలి అరుణాగౌడ్, నమన శేషుకుమారి, ఆకుల రూప, ఉప్పల తరుణి, పద్మరావు నగర్ టిఆర్ఎస్ ఇన్ఛార్జ్ గుర్రం పవన్ కుమార్ గౌడ్, అన్ని డివిజన్ల పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. మరి ప్లీనరీ సమావేశం ఐటెక్స్లో జరుపుకున్నటువంటి శుభ సందర్భంలో ఈరోజు భారతదేశ రాజకీయాల్లో ఒక ఉద్యమ పార్టీగా అవతరించి ఒక రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు పరిపాలన కూడా చేసినటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. గౌరవ ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు మరి ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, మరి గడిచిన 8 సంవత్సరాల నుంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశానికే మోడల్గా ఉండడం మనందరం చూస్తున్నట్టు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకరించినప్పటికీ ఈరోజు ఎన్నో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు, 24 గంటల కరెంటు కానివ్వండి, సాగునీరు కానివ్వండి, తాగునీరు కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే కళ్యాణ లక్ష్మి, షాది ముబారకు, మరి గర్భిణీ స్త్రీలకు ఆర్థిక సాయం కానివ్వండి, దళిత బంధు కానివ్వండి, ఇట్లా చాలా కార్యక్రమాలు చేసుకొని ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు ఇది ఒక కుటుంబ పండుగ. మరి ఈ పండుగని బ్రహ్మాండంగా చేయాలి, హైదరాబాద్ అంతా డెకరేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. మరి తప్పకుండా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మళ్ళా రాబో తనానికి ఇంకొక 20 సంవత్సరాలు గుర్తుండే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.